లేదు జీ నాకు నేను నేను ఎప్పుడు ఒకటి పిల్లలు కూడా అదే చెప్పినా మనం కూడా చెప్పాలి ఏంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది నాకు ఉత్తరం వచ్చింది సార్ అందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ఉత్తరం వచ్చింది మా అమ్మ నాకు గుర్తు చేసింది ఏంటంటే చిన్నప్పుడు నేను ఏ ఆటల పోటీకి వెళ్ళినా గెలిచి వచ్చేటువంటి అంటే దాని ముందు ఓడిపోయినప్పుడు నన్ను నిద్ర వచ్చేది కాదు సో బిగ్ బాస్కి వెళ్ళే ముందు నేను గేమ్లో గెలుస్తానా లేదా అనేది సెకండ్ పాయింట్ ముందు నా ఫీలింగ్ ఏంటంటే నేను ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకున్నా అంటే నాకు అది ఇంట్రెస్ట్ అది నాకు ఇష్టం పోయి అది ఆ హౌస్లోకి వెళ్ళడం నాకు ఇష్టం అక్కడ ఆంబియన్స్ని ఫీల్ అవ్వడం నాకు ఇష్టం బట్ స్టార్టింగ్లో టఫ్ కాంపిటీషన్ ఉంది 19 మంది నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అంటే బయట పర్సనాలిటీ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రమ్ హార్ట్ ఇలాంటి ఒక ప్లేస్లో మనం ఎట్లా అసలు సర్వైవ్ అవుతామని ఫస్ట్లో అందరికీ ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉండేది బట్ పోను 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 ఇది కాదు మనం ఇది కాదు మనం మనం ఎట్లా అంటే పడుతున్న ఏంది ఇది ఏంది ఇది నాకు అర్థమైతే లేదు నేను ఫోన్లే హర్ట్ అవుతారేమో అని మస్తు ఆలోచిస్తుండే మచ్చా కాకపోతే ఏంటంటే నాకు ఒక ఎమోషన్ లోపడి ఉండేది బయటకు వచ్చేసింది అది నేను ఏం చేయలేకపోయింది దాన్ని ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ నాకు నాకు సార్ ఎప్పుడైతే వద్దు బేటా కొంచెం కూల్ అవ్వు కొంచెం అంత ఆవేశం పనికిరాదు మానసు కూడా నాకు గైడ్ చేస్తుండే ఆ తర్వాత అంటే ఎవరు ప్లాన్ వేసుకోరు భయ్ నేను చెప్తున్నా బ్రో 105 డేస్ జెన్యున్గా మీరు ఒకసారి వెళ్ళి ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి చెప్తున్నా కదా కాంటాక్ట్ ఎవడు యాక్ట్ చేయలేడు కానీ గేమ్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మంచితనం యాక్ట్ చేయాల్సి వస్తుంది కొంతమంది నేను చూసిన లోపల అప్పుడు నాకు కొంచెం అనిపిస్తుంది మీకు అరే ఎందుకు వీటిట్లా చేస్తుండు వీటిట్లా ఎందుకు చేస్తుండు అని బట్ నేను మాత్రం మచ్చా తెలిసే చెప్తున్నా ఏ రోజు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ దునియాలో యాక్ట్ చేసినోడు నేను యాక్ట్ చేస్తా ఎక్కడ సినిమాల్లో కానీ ఇక్కడ కష్టం బ్రో దట్ ఈస్ మీ ఒరిజినల్ హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ